An action. మళ్ళీ మనం కాన్షియస్ చేస్తున్నారండి లేదు కెమెరాలో మనం చూస్తున్నాం మీరు ఎప్పుడు కాన్షియస్ చేస్తారు యాక్షన్ అన్నప్పుడు దిస్ ఇస్ నౌ ఇట్స్ అ నైస్ చాలా అరుదైన అంటే ఇక్కడ మనుషుల కంటే కూడా అంటే నేను అనేది ఒక రాణా గారు కావచ్చు లేకపోతే సుమంత్ గారు కావచ్చు ప్రణీత కావచ్చు లేకపోతే దగ్గుపేట రాఘాజా గారు కావచ్చు ఇక్కడ కళ్యాణం కావచ్చు ఇక్కడ మనం కాదు కూర్చుంది ఇది చాలా అరుదైన ఒక వింతైన అనుభవం ఇలా ప్రతి ఒక్కరూ మీరు దర్శకుడు ప్లస్ ఆర్టిస్ట్ మిమ్మల్ని ఆ మహానటి సినిమాలో వాళ్ళు మిమ్మల్ని కేవీ రెడ్డి గారిగా ముద్రిస్తారు ఇక ఎవరు కేవీ రెడ్డి గారు ఆటో బయోపిక్ తీసినా మీద మీతో అంటే నేను చెప్పేది బయోపిక్స్ ఆర్ నాట్ జస్ట్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ మెనీ గ్రేట్ పీపుల్ డై లైక్ మై ఫాదర్ లైక్ నాగేశ్వర రావు ఆర్ లైక్ రామానాయుడు గారు మొగల్ మై బ్రదర్ మై బిలాడ్ బ్రదర్ హరికృష్ణ గారు బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దే వేర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలవ్డ్ ఫార్ ఎవర్ ఫ్యూ పీపుల్ దే మేక్ హిస్టరీ అండ్ ఆ హిస్టరీ దట్ ఈస్ వాట్ టెల్ టీచర్స్ అస్ సార్ ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే రామారావు గారు చెప్పిన హిస్టరీ వల్లే మేము ఇక్కడ ఉన్నాం సార్ అంటే ఇది మా కల్చర్ తెలుగు అనేది మా భాష అది మేము నేర్చుకున్నది రామారావు గారి సినిమాలు చూసి సో ఎన్నోసార్లు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు దాని మీరు చూర కన్నా నాతో కూడా చెప్పించారు యారు విధ రాణాలో యార్ వి ఆల్ ఆర్ హియర్ టు మేక్ హిస్టరీ అండ్ బట్ నాట్ టు రిపీట్ ఇట్ దిట్స్ ఎ వెరీ కాంట్రవర్షియల్ చాలామందికి అర్థం కాదు ఏంటంటే నేను చెప్పేది హిస్టరీ అన్నది మనం అనుసరించేది కాదు ఇట్స్ నాట్ అనుకరించేది కాదు అనుసరించేది కాదు హిస్టరీ ఇట్ ఎవాల్వ్స్ లైక్ ఈ ప్రపంచం ఎలా ఇవాల్వ్ అయింది ప్రపంచం ఈ పంచభూతాలు లేకపోతే అష్టదిక్కులు ఈ అడిచాడు వర్గాలు ఇవన్నీ ఎలాగో హిస్టరీ అనేది కూడా కొంతమందికే అది దక్కుతుంది అటువంటి అరుదైన వాళ్ళు ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన పేర్లన్నీ అటువంటి చారిత్రాత్మకమైన ఒక మంచి చిత్రానికి సంబంధించి మన మన యొక్క అభిప్రాయాలు మనం ఎంత లోతుల్లోకి ఇప్పుడు నేను చెప్పాను యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రైయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు అదర్ స్పిరిట్స్ హూస్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సో వీ నో ద ట్రామా మనకు తెలుసు మనం ఎంత బరువు కంటే కూడా అంటే చాలామంది నన్ను అడిగారు ఏమండి మీరు చేసిన అతి కష్టమైన పాత్ర ఏదండి ఇంతవరకు అన్నారు కష్టమైన అనొద్దు ఈజీ అయింది అడగండి అన్నాను చెప్పండి ఈజీ అయింది ఏది మీరు ఇంతవరకు చేసిన పాత్ర అంటే ఎన్టీఆర్ అన్నాను నేను దట్ వాజ్ ద ఈజియెస్ట్ రోల్ ఐ కుడ్ డూ బికాస్ నాట్ ఓన్లీ బీయింగ్ హిస్ సన్ బట్ హీ బీయింగ్ మై చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది హీ బీయింగ్ మై గురు అండ్ మై మెంటర్ అండ్ మై గాడ్ ఎన్టీఆర్ ఇస్ మై గాడ్ సో ఇట్ వాజ్ వెరీ ఈజీ అండ్ ఫర్ మీ టు డూ దట్ రోల్ అండ్ ఐ కెన్ సే మోర్ ఐ కుడ్ పెనిట్రేట్ ఆర్ హీ పొజెస్ మీ నో బట్ ఫర్ దిస్ ఫిల్మ్ బాబాయ్ ఐ వుడ్ ఫీల్ టేకింగ్ ద ప్రొడక్షన్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఇస్ ద మోస్ట్ difficult part because it is you're dealing with a person who has created history who has brought telugu to life ante telugu tharanni andariki chaati cheptam oka goppa vyakti yokka history ni meer teesthunappudu baadhyata adi evaru padithe alu teegurdu so that is also another very big thing that you have taken up actually I would personally feel that is the greatest thing I would not accept this with any other hands nenu na personally I would feel it is you who has taken it that's why it has got this ane nen personally feel avutunu and we all are blessed yeah we're all blessed to be part of it is we're all blessed because I told you no it's not it's a very arudaina kalaika idi ante manam gaadu manam roju kalusukuntam ikkada paathralu kalisi koorchuni maatladukuntunnai vaadu mana padda mental agony enti mana padda antarmadanam physically and mentally what all we underwent it is we don't feel that we have worked but we lived